ఆనాడు 2019లో ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్ ని నాశనం చేశారు. డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, ఇంకా పనికిమాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రులయ్యారు. ఒకడేమో బుల్లెట్ దిగిందా అంటాడు, ఇప్పుడు అతనికి బుల్లెట్ దిగింది. కనీసం నెల్లూరు సిటీ టికెట్ నీకు ఉంటుందా లేదా చెప్పరా బాబు అంటే చెప్పలేని పరిస్థితులు ఆ వ్యక్తి ఉన్నాడు. శాసనసభ సాక్షిగా ఏప్రిల్ 2021 పూర్తి చేస్తాను, దాని తర్వాత డిసెంబర్ 2021 అన్నారు, దాని తర్వాత ఏప్రిల్ 2022 అంటాడు. ఆయన అయిపోయాడు పాయ మంత్రిగా. మీడియా మిత్రులు వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏ ఇప్పుడు నేను మంత్రి కాదు నన్ను అడగదు అంటాడు ఆయన బాయ. తర్వాత గంటన ఇప్పుడు ఉన్న మంత్రి నాకు తెలియదు, గంటకు సీన్ లేదా ఓకే అరగంట. ఈ అరగంట వచ్చి డిసెంబర్ 2022కి పూర్తి చేస్తాము అంటాడు. అంటే చూడండి, మంత్రులు అట్లా అంటారు, ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ పట్టించుకోరు. ఇప్పుడు ఏకంగా పోలవరం హైట్ తగ్గించి అటు ఉత్తరాంధ్ర కానివ్వండి, రాయలసీమ ప్రజల్ని మోసం చేస్తున్నాడు ఈ సైకో జగన్. గత 4 సంవత్సరాల్లో కేవలం 4% పనులు పూర్తి చేశారు, 4% పనులు. ప్రజలందరూ కూడా ఆలోచించాల, మాయ మాటలు చెప్తాం చాలా తేలికైన పని, అబద్ధం చెప్తాం అనేది జగన్కి చాలా తేలిగ్గా వస్తున్నాయి. అసలు అబద్ధం కూడా నిజంలాగా ఎంత నటిస్తాడంటే తేలిగ్గా చెప్పేస్తాడు తల్లి. ఆ మాయలో 2019లో అందరూ పడ్డారు. ఈరోజు ఏకంగా ప్రజలందరూ బాధపడే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం.